ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ముందుగా అందరికీ ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. ఇక బాబాగారి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అంటే, ఈ క్షణమే ఇక్కడున్నటువంటి హనుమంతుణ్ణి తాకు బిడ్డ. నీ మనసులో ఉన్నటువంటి, నువ్వు కోరుకున్నటువంటి అదృష్టమైనటువంటి ఆశ్చర్యకరమైన ఒక శుభవార్తను నీకు తెలియజేస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చేసారండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారు, సందేశం ద్వారా మనకేం వినిపించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుణ్ణి తాకుబిడ్డ, నువ్వు ఎందులోనైనా సరే నువ్వు చేసేటి పనిలో విజయాన్ని సాధిస్తావు. ఆ స్వామి ఆశీస్సులు నీపై పరిపూర్ణంగా ఉంటే నువ్వు దేన్నైనా సరే విజయవంతంగా సాధిస్తావు. నువ్వు దేన్నైనా పొందగలవేమో, కానీ ఆ సమయాన్ని పాంగొట్టుకుంటే నువ్వు తిరిగి పొందటం చాలా కష్టతరం అవుతుందమ్మా. ఒకసారి నువ్వే ఆలోచించుకొని చూడు. జరిగిపోయిన వెనకటి రోజులన్నీ కూడా నువ్వు ఆలోచించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు కదా. అయ్యో, నేను ఆ రోజు ఇలా చేసి ఉంటే బాగుండేదే, నేను అలా చేయకపోవటం వల్లనే కదా నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు బాధపడుతూ నీ సమయాన్నంతా కూడా నువ్వు వృధా చేసుకుంటున్నావు కదా. ఇలా నువ్వు ఆ రోజు నేను ఇలా చేసుంటే బాగున్ను, అలా చేయకపోవటం వల్లే కదా ఇలా అయింది అని చెప్పి నువ్వు ఆలోచించడం వల్ల నీ మనసుని చాలా బాధ పెట్టుకుంటున్నావు కదమ్మా. ఇలా ప్రతి క్షణం చాలా విలువైనది. ఏ క్షణాన్ని కూడా తప్పుగా వినియోగించకుండా, వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని మనం ఉపయోగించుకొని వాడుకున్నట్లయితే మనకు చాలా ప్రతిఫలం అనేది ఉంటుంది. చాలా అపురూపమైన సమయాన్ని మనం వృధా చేయటం వల్ల మన జీవితంలో కూడా చాలా మధురమైన క్షణాలు మనం కోల్పోతాం. కాబట్టి మనం చేసే, మనం ఉపయోగించుకుంటే ఈ సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే మన జీవితం కూడా, మన భవిష్యత్తు కూడా చాలా అందంగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను బిడ్డ, నీ జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా సరే నువ్వు మరలా దాన్ని తిరిగి పొందలేవు తల్లి. ఆ ఒక విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకొని మసులుకోవాలి. ఆ ఒక్క క్షణంలోనే నీకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరుగుతాయేమో. నీ జీవితంలో అదే మలుపు తిరే ఘట్టం కూడా అవుతుంది. ఎవరికి తెలుసు, కాలం ఇచ్చే ఆ క్షణాలని, అవకాశాలని వృధా చేసుకోవటం వల్ల కాలక్షేపాలు పరులతో నువ్వు పెట్టుకునే ఈ మాటలు, వేస్ట్ మాటలు అంటే వృధా మాటలన్నీ కూడా నీకు సమయాన్ని నీకు తగ్గించేస్తున్నాయి. నీ విలువైన సమయాన్ని నువ్వే నువ్వు పాడు చేసుకుంటున్నావు తల్లి. ఈరోజు నువ్వు వృధా చేసిన ఈ సమయమే నీకు భవిష్యత్తులో నీ జీవితానికి బాగా ఉపయోగపడేలా, నీకు అర్థమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ నీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను తల్లి. అయ్యో, ఆ జరిగిపోయినటువంటి కాలాన్ని నేను ఉపయోగించుకొని ఉంటే ఈరోజు నా జీవితం ఇంకా మెరుగుపడి ఉండేదేమో, ఇంకా నేను గొప్ప స్థాయికి చేరుకొని ఉండేదాన్నేమో, ఇంకా నేను సాధించవలసింది ఇంకా ఏమైనా మిగిలి ఉండేదేమో, సాధించేదాన్నేమో అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి. ఇలా బాధపడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పమ్మా. ఇప్పటికైనా సరే గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, నువ్వు ఏ పనైనా సరే చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని వాయిదా వేయొద్దు. దాన్ని సరైన సమయంలో కరెక్ట్గా నువ్వు చెయ్యాల్సిన టయానికి దాన్ని పూర్తి చేసేయి. స్వామి హనుమంతుడు తమ రామాజ్ఞకై, అంటే రాముడు చెప్పిన మాట ప్రకారం తను సీతను వెతకడానికి ప్రారంభించేటప్పుడు స్వామికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ వాటన్నింటినీ కూడా దాటి సీతమ్మను వెతకటంలో తాను జయించి విజయాన్ని సాధించాడు. కాబట్టి తనకు ఎన్ని అపజయాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నింటినీ ఛేదించి సీతాన్వేషణలో తను విజయం పొంది రామయ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అలాగే మీరు కూడా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు హనుమంతుని వనిలాగే నేను కూడా మీకు అండగా, మీ స్నేహితుడిలా, మీ బంధువులా, మీ ఆపద మిత్రుడిలా మీ వెనకే ఉండి నేను నడిపిస్తాను. మీరు మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ పనిని వదలకుండా ఆ పనిని పూర్తి చెయ్యండి. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని
మీరు చేసే పనిలో విజయాన్ని పొందండి. భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి మంచి అవకాశాలను ఇస్తూనే ఉన్నాడు, కానీ మీరే దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలా అనే సందేహంలో పడుతున్నారు. అవి ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీ స్థితిగతులను మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటిని మంచి పనులకు, మంచి సమయాన్ని భగవంతుడు ఇచ్చిన అవకాశాలను మనం వాడుకొని ఉపయోగించుకున్నట్లయితే మన జీవితాలు కూడా ఎప్పుడూ కూడా మంచి ధర్మబద్ధమైన దారిలో నడుస్తాయి. భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అపూర్వమైన బహుమతి సమయం. ఆ సమయాన్ని మీరు ఎప్పుడూ కూడా దుర్వినియోగపరచుకోవద్దు. భగవంతుడు ఇచ్చేటువంటి ప్రతి క్షణం కూడా నువ్వు విజయం కోసం పోరాడు. ఆ క్షణం నువ్వు విజయం పొందకపోవచ్చేమో, కానీ నీ ప్రయత్నం మాత్రం వృధా కాదు కదా. నువ్వు నీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఆపవద్దు. విజయం పొందినా పొందకపోయినా, మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, నువ్వు ఎంత శ్రమ చేస్తే నీకు విజయం అంత దగ్గరలో ఉంటుంది. వృధా కాలక్షేపంతో, అనవసరమైన ప్రసంగాలతో, అవసరం లేని వాదనలతో నువ్వు కాలాన్ని వృధా చేస్తూ వస్తున్నావు. నువ్వు ఆ సమయాన్ని ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నావో దానికోసం నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా నువ్వు 10 మందికి ఆదర్శప్రాయుడుగా అవుతావు. నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును కూడా ప్రారంభిస్తారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మాటలన్నింటి కూడా నువ్వు శ్రద్ధగా విని ఆలోచించి నీకు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా గుర్తు తెంచుకుంటూ నీ జీవితాన్ని ఒక మంచి భవన నిర్మాణం వల్లే నిర్మించుకో. నీతో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు ఆలోచింపజేసుకో. ఇదే నువ్వు నీ జీవితానికి పునాది వేసుకునే ఒక నిర్ణయం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నీ సాయి చెప్పే మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆలోచించుకో. ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వెళతావో, తాత్కాలిక ఆనందం కోసం ఆ సమయాన్ని వృధా చేసుకుంటావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొని నువ్వు ఉన్నత స్థాయికి చేరుకొని నీ జీవితంలో మరింత ఎదగాలి అని నేనెప్పుడూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నా సహకారం ఎప్పుడూ కూడా నీకు ఉంటుంది. జరిగిపోయిన రోజులన్నీ మర్చిపోయి ముందు ముందు జరగబోయే రోజులన్నీ నీకు జీవనాధారంగా మారబోతున్నాయి. వాటి ద్వారా నీకు మంచి ఆలోచన శక్తి కూడా పెరగబోతుందమ్మా. నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇక ఏమీ ఉండదని నువ్వే తెలుసుకుంటావు తల్లి. కష్ట సమయంలో సమర్థవంతంగా ఎదుర్కొన్న వాడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. కాబట్టి నీకు వచ్చేటువంటి ఆపదలను చూసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. వాటికి లొంగిపోవద్దు. వాటికి భయపడితే ఇంకా నువ్వు వాటికి బానిసవైపోతావు. సంతోషంగా నీ విజయాన్ని నువ్వు చేరుకునేందుకు సిద్ధంగా ఉండు తల్లి. నీ వెంటే నేను ఉంటాను. నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి? నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.